నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మార్చ్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎటువంటి పరిహారాలు పాటిస్తే కలిసి వచ్చే ఉంటాయో ఇవాళ మనతో పాటు నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ ప్రత్యేకించి పన్నెండు రాసుల గురించి మనం చూసుకున్నట్టయితే మార్చి నెలకి సంబంధించి కుంభరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ నెలలో ప్రత్యేకించి వారు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది గ్రహ గమన అనేది మనం పరిశీలన చేస్తే ఇక్కడ రవి బుధులు కొన్ని మార్చిలో కొన్ని రోజులు కుంభరాశిలో సంచారం తర్వాత మీనరాశిలోకి వెళ్ళటం శుక్రుడు మీనరాశిలో కొన్ని రోజులు సంచారం చేయటం తర్వాత మేషరాశిలోకి వెళ్ళటం వృషభ రాశిలో కుజుడు కొన్ని రోజులు ఉండటం తర్వాత మనకి మిథున రాశిలోకి సంచారం చేస్తాడు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది గ్రోత్ అవుతుంది అంటే వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కానీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటం వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయటం విస్తరణ చేయటం రకరకాల వ్యాపారాలు చేద్దామని ఒక ఉద్దేశంతో రకరకాల బిజినెస్ని వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్తారు అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ అవ్వచ్చు మార్కెటింగ్ పర్సన్స్ ఉండొచ్చు అలానే బిజినెస్ అంటే చిన్న వ్యాపారులు ఉండొచ్చు పెద్ద వ్యాపారులు ఉండొచ్చు బడా పారిశ్రామికవేత్తలు అందరూ ఉండొచ్చు వీళ్ళందరూ కూడా వ్యాపారాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేయటం దానివల్ల ధనాదాయం బాగా పెరగటం ధనం అనేది పెరగటం వల్ల వాళ్ళకి ఎంతో సంతోషంగా గడిపే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి చాలా ఆదాయం బాగా పెరగటం స్త్రీలకు కూడా ఉన్నత చదువులు చదువుకోవటం ఉన్నతమైన వ్యాపారం ఉన్నతమైన ఉద్యోగం చేయాలని ఒక ఆకాంక్షతోటి మంచి ఉద్యోగాలు చేరే అవకాశం ఉంటుంది అలానే విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతో కష్టపడి మంచి ఉత్తీర్ణత సాధించటం వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వివాహంగానే స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం వివాహాలు ప్రేమించుకున్న వ్యక్తులు కూడా వివాహాలు జరిపించుకోవటం ప్రయాణాల్లో ప్రముఖ వ్యక్తులతోటి కలయిక వల్ల కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు వల్ల అలానే వీళ్ళకి ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం వల్ల అన్నీ కూడా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటాయి అలానే మూడవ స్థానంలో రాహు వల్ల సోదరులతో అనుబంధం బాగా పెరగటం వాళ్ళతోటి మమేకం కావటం అలానే అక్క చెల్లెళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు కలుపుకొని వివాహాలు చేసుకోవటం అలానే సకాలంలో వివాహాలు కానీ స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు వివాహాలు కావటం అలానే స్టేషనరీ పేపరు అలానే మీడియా ఆధ్యాత్మిక రంగంలో వ్యక్తులకి పూజా సామాన్ల స్టోర్స్ వాళ్ళకి అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది హోటల్స్ రెస్టారెంట్ వాళ్ళకు కూడా చాలా డబ్బు అనేది బాగా పెరిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా రవి బుధుల యొక్క సంచారం కానీ శుకుడు యొక్క సంచారం కానీ రాహు వల్ల సంచారం వల్ల మేలు జరుగుతుంది వాళ్ళకి అలానే కుజుడు చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వివేకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ముందుకు వెళ్ళకూడదు చాలా జాగ్రత్త వ్యవహరించాలి వ్యవహరించడం వల్లనే మన జీవితం అనేది సక్సెస్ అవుతుంది కానీ కొంతమంది శత్రువులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ శత్రువులను మీరు మిత్రులుగా మార్చుకోండి వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దానికి సలహా ఉంటూ ఉండండి ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి వాదన చేయొద్దండి వాదన చేయటం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి వాదన చేయకుండా ప్రశాంతమైన జీవితానికి మీరు ముందుకు వెళ్ళండి అలానే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు కానీ పనులల్లో కొంత డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కుంభరాశిలో శని యొక్క సంచారం అదే సమయంలో రవి బుధుల యొక్క కలయిక వల్ల కూడా అంటే మొట్టమొదటి పదిహేను రోజుల వరకు పన్నెండు రోజుల వరకు కూడా పనులలో ఒకరోజు జరగాల్సిన రెండు రోజులు పోస్ట్ పోన్ అవుతుంటుంది దానివల్ల కొంత చికాకు వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చికాకు కూడా తొలగించుకొని మీరు ముందుకు వెళ్ళండి ఆ చికాకులు పడుతున్నాం కదా ఏదో అయిపోతుందని భయభ్రాంతులు మటుకు చెందద్దండి ఊరికి అనవసరంగా చాలామంది కూడా భయభ్రాంతులు చెందుతుంటారు అమ్మ మా కుంభరాశిలో జన్మశని వచ్చింది ఏం జరిగిపోతుంది అని శరీరంలో రుగ్మతలు వస్తాయి కానీ ఒక్క విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అంటారు దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ కుంభరాశిలో నాకు శని ఉంది ఏదో జరగబోతుంది భయభ్రాంతులు మటుకు చెందద్దండి మీ జన్మజాతకంలో భరతజాటలో శని బాగుంది అనుకో ఈ గోచారంలో శని ఏం చేయదు గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే ఒక గుర్తు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉంటారు ఒక టౌన్లో అందరికీ జరగాలని రూల్ లేదు కొంతమంది జరుగుతుంది కొంతమంది జరగదు కొంతమంది మంచి అవుతుంది కొంతమంది చెడు అవుతుంది కారణం ఏం తెలుసా మీకు భర్త చాట్లో ఆ శనిగ్రహం బాగుందనుకో ఈ ఇక్కడ గోచారంలో శని కూడా ఏం చేయలేదు అందువల్ల వాళ్ళకు ఓవర్కమ్ అయినట్టు అర్థం అందువల్ల శని ఒకళ్ళకు భర్త చాట్లో బాగాలేక బాగాలేదనుకో అనుకో ఇక్కడ చాట్లో కూడా బాగాలేదు కాబట్టి అప్పుడు దానికి మీరు పరిష్కారం చేసుకోండి అంతేగాని భయభ్రాంతులు చెంది ఏదో జరిగిపోతుందనే ఆలోచన మటుకు చేయొద్దండి తప్పేం లేదు భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే అన్ని దోషాలన్నీ కూడా తొలగిపోతాయని వేదన చెప్తుంది అందువల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలానే కేతు యొక్క ఫలితం వల్ల కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అన్నీ మేలు జరుగుతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ప్రయాణాలు తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు ఎవరో కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా కూడా బిజినెస్ డెవలప్ అవుతుంది వీళ్ళకి అయితే రకరకాల వ్యక్తులతోటి వీళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్ కావటం అయితే కొంత వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కింద అసిస్టెంట్ ద్వారా మటుకు చికాకులు కలుగుతాయి ఆ చికాకులు కలవటంలో కోపం అనేది బాగా పెరుగుతుంటుంది ఆవేశపడుతూ ఉంటారు ఆ ఆవేశాన్ని తగ్గించుకోండి ఆలోచన పెంచుకోండి శని యొక్క ప్రభావం వల్ల కొంతమందికి ఏంటంటే జన్మజాతకంలో బాగాలేక ఇక్కడ బాగాలేకపోతే ఆవేశం పెరుగుతుంది గ్రాస్పింగ్ పవర్ బాగా పెరిగి వాళ్ళని తిడుతూ ఉంటుంటారు చికాకులు కలుగుతుంటాయి బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నా వచ్చి గుద్దినా మనం వచ్చి గుద్దినా కూడా ఏదో చికాకు ఉంటుంది అందువల్ల మీరు ఆలోచన చేయొద్దండి ప్రశాంతంగా ఉండండి అన్నీ మంచి జరుగుతాయి మీకు వ్యాపారపరంగా బాగుంటుంది భగవంతుడు అన్నీ మేలు చేస్తాడు భగవంతుని ఆరాధన చేయండి చక్కగా చక్కగా భగవంతుని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు జరుగుతాయి మీరు శివుడిని ఆరాధన చేయండి ఈ మార్చి మాసంలో వీలైతే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి అభిషేకం చేయలేదనుకోండి చెరుకు రసం పోస్తూ ఓ నమస్వే ఓ నమస్వా అంటుండండి లేకపోతే ఏదైనా మీకు మంత్రం శివుడిది మంత్రం వస్తే ఆ మంత్రం చదవండి చదవటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది మీకు అందువల్ల మార్చి మాసంలో శైవ ఆరాధన బాగా చేయండి రోజు కూడా మీరు ఏం చేస్తారంటే హృదయం మీద భస్మాన్ని ధరించండి మీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే త్రయంబకం జామహేసుకుంది పుష్టి వర్ధనం మంత్రాన్ని చదవండి అన్నీ కూడా సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి అలానే మంత్రాలు చదువుకోండి నవగ్రహ మంత్రాలు ధ్యానము శ్లోకం చేయండి అలానే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ఒక పురోహితుని పిలిచి శనివారం రోజున వస్త్రధానము స్వయంపాక దానం ఇవ్వండి శనివారం రోజున ఏదైనా సరే శనివారం రోజున వస్త్రదానం ఒకటి స్వయం పాకం ఒకటి ఇంకా మీకు శక్తి ఉందంటే నల్లని చెప్పులు నల్లని గొడుగు దానం ఇవ్వండి ఆ దానం ఇవ్వటం వల్ల సంకల్పపూర్వకంగా దానం ఇవ్వటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని పాటించండి పాటిస్తే మనకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది ఏవి భయం భ్రాంతులు చెందద్దండి శని శని ఏదో కుంభరాశిలో జన్మశనిలో ఉన్నాడు ఏదో అయిపోతుంది ఏవన్నీ ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్త ఉండండి అయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మనం కొద్దిగా మరింత స్పీడ్ వెళ్లకుండా స్లోగా వెళ్ళండి నదీ స్నానం చేసేవాళ్ళు సముద్ర స్నానం చేసేవాళ్ళు కూడా కొంచెం నదిలో మధ్యలోకి వెళ్లకుండా అలా సముద్రం మధ్యలోకి వెళ్లకుండా కొంత కేర్గా ఉండండి పిల్లల్ని కూడా పంపించకుండా చాలా ఉండి ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోండి మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వేజనాభావంతో ధన్యవాదాలు సార్ సో విన్నారు కదా ప్రత్యేకించి ఈ రాశి వారు ఈ పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే జాతకరీత్యా నాయకంటి గారిని గనక కలవాలి అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ